సిబిఐ కోర్టు ఒక మంచి తీర్పునిచ్చింది. వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మినహాయింపును కోరుతూ జరుగుతున్నటువంటి వాదనలో ఈరోజు ఒక డైరెక్షన్ ఇచ్చింది. తప్పనిసరిగా కోర్టుకు హాజరు కావాల్సిందే, మినహాయింపు లేదు అని చెప్పింది. ఇప్పుడు ఇది ముఖ్యమంత్రి హోదాలో జరిగింది కాదు, ఇది 2011 కేసు. ఇది అప్పుడు పెట్టినటువంటి కేసులు, 11 కేసుల్లో ముద్దాయి, 43,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి చార్జ్షీట్లో దాఖలు చేశారు ఆర్థిక నేరగాడు. ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నంత మాత్రాన నేరం చేసి తప్పించుకోవటానికి కుదరదు. ఇది భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి 4 పిల్లర్స్లో 1 పిల్లర్ అయినటువంటి న్యాయ వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే ప్రజాస్వామ్యం మనుగడ కొనసాగుతూ ఉంది. ఏదైతే డైరెక్షన్ ఉందో రేపు సుప్రీంకోర్టు కూడా అదే డైరెక్షన్ ఇస్తే మేము ఇంకా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈయన ఆ రోజు ఎంపీగా ఉండి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, ఈ కేసులు తప్పించుకోవటం కోసం చేస్తున్నట్టు కోర్టు భావించి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. 16 మాసాలు జైలు చేశాడు. ఆ తర్వాత ఇప్పుడు ట్రయల్స్ జరుగుతూ ఉన్నాయి. ఈయన ముద్దాయి అయినా సరే ఇప్పుడు ట్రయల్స్ జరుగుతున్న సందర్భంలో ముఖ్యమంత్రిగా ఇంకెంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడో ఆలోచించండి. ఆయన అంటా ఉన్నాడు 60 లక్షల రూపాయలు అవుద్ది నేను వచ్చి కోర్టుకు వచ్చి వెళ్తే అని చెప్పి, అది ప్రభుత్వం మీద భారం పడుతుంది. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన కేసులు కాదు ఇవి, మీ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దోచేసిన డబ్బు సంబంధించినటువంటి కేసులు ఇవి. అప్పుడు కేసుల్ని ఇప్పుడు నువ్వు వ్యక్తిగతంగా నువ్వు హాజరు కావాలా? ప్రభుత్వ ధనాన్ని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి నీకు హక్కు లేదు, వాయిదాలకి నీ సొంత ఖర్చుల మీద వెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, ఈ భారత ప్రజాస్వామ్యంలో రైల్వే మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు, లేకుంటే రక్షణ మంత్రిగా పనిచేసినటువంటి వాళ్ళు చిన్న తప్పు జరిగితే కోర్టు తప్పు పడితే వెంటనే పదవులకు రాజీనామా చేశారు. నువ్వు ఇప్పుడు నైతిక విలువలకు కట్టుబడి రాజీనామా చేసి నువ్వు ట్రయల్స్కి అటెండ్ కావాలని మేము కోరుకుంటా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఫస్ట్ నుంచి చెప్తా ఉంది, సుప్రీంకోర్టు చెప్పింది క్రిమినల్ కేసుల కంటే ఆర్థిక నేరగాళ్ళు చాలా సమాజానికి చేయటం చెప్పి తెలియజేసినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకొని జగన్మోహన్ రెడ్డి ఇమీడియట్గా పదవికి రాజీనామా చేయాలి, ముఖ్యమంత్రి పదవికి. అదేవిధంగా ఈరోజు ఏ అయితే 43,000 కోట్లు అంటే భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడికి కూడా ఇంత అవినీతి ఆరోపణలు, ఇంత ఇన్ని కేసులు ఏ రాజకీయ నాయకుడి మీద కూడా లేవు. ముఖ్యమంత్రికి మినహాయింపు కాదు, చట్టం ముందు అందరూ సమానులే. ఈ దేశ అత్యున్నతమైనటువంటి స్థానంలో ఇప్పుడు మనం చూసాం, జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆ రోజు జైలుకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత లలూ ప్రసాద్ యాదవ్ని చూసాం మనం, అదేవిధంగా మధుకోడని చూసాం, మరి తర్వాత శశికళను చూసాం. ఇలాంటి వాళ్ళంతా కూడా ఈరోజు ఆర్థిక మంత్రి, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం గారు జైల్లో ఊసలు లెక్క పెడుతున్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి మినహాయింపు కాదు, ఈ ప్రజాస్వామ్యంలో చట్టం ముందు, న్యాయం ముందు, న్యాయస్థానాల ముందు అందరూ సమానులే. జడ్జిమెంట్కి ఈ కట్టుబడి ఈయన రాజీనామా చేసి వాయిదాలు కట్టండి కావాల్సిందని కోరుతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ కంపల్సరిగా ఈ ప్రజల్లోకి తీసుకువెళ్తుంది. ఎలాంటి ఆర్థిక నేరగాడు మనకు ముఖ్యమంత్రిగా రావడం మన దురదృష్టం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చిల్లీ న్యూస్ పక్కనే ఉన్న బెల్ బటన్ పైన కొట్టండి.